ఆర్మూరు పట్టణంలోని జిరాయత్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి మాట్లాడుతూ జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి జరిగిందని, అభివృద్ధి జరగాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఆయన కోరారు. ఆర్మూరు పట్టణంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జీవన్ రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం నిర్వహించారు. हमारे आर्मूर में जो शादी खाना आर्मूर में दिए, नंदीपेट में दिए, माखनूर में भी चल रहा काम. और अपने ये नहीं कि आर्मूर गिरात नगर बोल के नहीं, हर मुसलमान का वो शादी खाना बोल के आना हमारे जीवन आना बना है. हर मान्याटी जाके फंक्शन हॉल कर ले, शादी कर ले सकते हैं. आर्मूर मंडल में जो शादी खाने हैं तीन के तीन हैं. नंदीपेट में शादी करे तो आर्मूर, अगर बच्ची दी है तो यहाँ भी कर सकते. नंदीपेट से या आर्मूर से माखनूर भी जाके वहाँ का भी शादी खाना अपने रास्ते थे. ऐसा नहीं कि सब मिल के मेहनत करें हमारे जीवन आना. शादी खाना भी दिए, शादी मुबारक दिए और बच्चों को किट दिए और पेंशन दे रहे. शादी मुबारक इतना है कि कौन दिया आज तक, कौन सी हुकूमत दी कि 2000 दे के, जब 200 रुपए दे के 10 बार फिराते थे जो आज हमारे जीवन है ना, किसके हाथ को नहीं दिए. जब लीडर आ जाते थे ला लेते थे, 800 रुपए दिए, 200 रुपए दिए बोल के लेके खाली आधे गायब दो हाथ को आते थे. मगर ये नहीं है हमारे जीवन है ना, हमारे केसीआर साहब घर को बिठा के हाथ में पैसे दे के भेज रहे. ऐसी हुकूमत कोई नहीं दिए. अरे दूसरे जाके दूसरे कांग्रेस वहाँ जाके दूसरे डिस्ट्रिक्ट में जाके देखो, कर्नाटक में लड़ ले रहे. वहाँ है क्या शादी मुबारक है, वहाँ पेंशन है, वहाँ रायतू बंद है, करंट फ्री है क्या रायतुआ को. जो आज हमारे केसीआर साहब चावल फ्री दे रहे थे, 2 रुपए किलो चावल देते थे. हमारे केसीआर साहब बोले वो 2 रुपए भी नको हमारे केसीआर, फ्री में आना वंगड़ा मारना लेके जाना. ऐसे हमारे केसीआर साहब और हमारे जीवन आना, जो हमारे जीवन आना आज भी केसीआर साहब का ले बेटे जैसा रहते, बेटे जैसा काम करा तुम बोल के हमारे जीवन आना. जय तेलंगाना, जय जीवन आना.
ఆర్మూర్ పట్టణంలోని ప్రాథమిక పాఠశాల రామందిర్లోని విద్యార్థులకు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ ఆధ్వర్యంలో కుర్చీలు అందజేశారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ మాట్లాడుతూ విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత స్థానంలో నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పట్వారి తులసి, కోశాధికారి లక్ష్మీనారాయణ, రోటరీ సభ్యులు గోని దామోదర్ రాసానంద్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, కవిత, సాయిరాం తదితరులు పాల్గొన్నారు. అధ్యక్షులు గోపికృష్ణ సార్ గారికి, తులసి సార్ గారికి మరియు మెంబర్స్కి అందరికీ ఈరోజు మా యొక్క వందనాలు. ఎంతమ్మ ఒకసారి వినండి, మన స్కూల్కి చెప్పగానే ఎటువంటి ఏమి ఆశించకుండా ఫస్ట్ మన స్కూల్కి చిన్నపిల్లలకు చైర్స్ కావాలి అని చెప్పగానే ఏమి ఆలోచించకుండా వాళ్ళు తొందరగా స్పందించి మన పాఠశాలకి చైర్లు పంపిణీ చేయడానికి వచ్చిండ్రు. దానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా సార్. మరియు మీరు సార్ వాళ్ళు అనుకున్నట్టుగానే మంచిగా చదివి ముందుకు రావాలని కోరుకుంటున్నాను. చైర్ల పంపిణీకి వచ్చేసినటువంటి మా యొక్క రోటరీ క్లబ్ ఫార్మర్ సెక్రటరీ తులసి గారికి, అదేవిధంగా సీనియర్ సభ్యులు దాము గారికి, అదేవిధంగా కొత్త మెంబర్ ఆనంద్ గారికి, మరియు పాఠశాల అధ్యాపకులు కవిత మేడం, సాయిరాం సార్ గారికి, మరియు ప్రియమైన విద్యార్థులందరికీ కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ చాలా చాలా థ్యాంక్ యూ మా యొక్క బర్త్డే విషయం చెప్పినందుకు. అదేవిధంగా ఇక్కడ మేడం ఇక్కడ ఈ అవసరం ఉందని చెప్పగానే మా క్లబ్ ద్వారా ఇది స్పాన్సర్ చేయడం జరిగింది. సో మనం ఒక వస్తువు ఇస్తున్నాము అంటే తిరిగి ఏమి ఎక్స్పెక్ట్ చేయద్దు, అవునా కదా? మనం ఒక వస్తువు ఇస్తున్నాం అంటే ఎవరికైనా ఇచ్చేసేయాలి, కానీ నాకు బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి కదా. మీరు ఏమి ఇస్తారు? మంచిగా చదువుకుని మంచి మార్కులు తెస్తే నాకు గిఫ్ట్ అది, ఓకేనా? 100 100 అంటే 100%, 20కి పెడితే 20, ఇలా 50 marks పెడితే 50, ఇలా 100% అంతా తెచ్చుకొని నాకు గిఫ్ట్ ఇవ్వాలి. మేడం చెప్తే సార్ మా స్టూడెంట్స్ అందరూ బాగా చదివి మంచి మార్కులు తెచ్చిండ్రు అని చెప్తే నాకు అది గిఫ్ట్, ఓకేనా? చదువుతారా బాగా? ఓకే. ఇక్కడ మీ స్కూల్కి వచ్చినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది. అందరూ చాలా బాగా చదువుకోవాలి. వన్ సెకండ్ టీచర్ అందరికి మీకు అవకాశం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వనంద. ఓకే, విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ ప్రైమరీ స్కూల్ రామ్ మందిర్లో చైర్లు పిల్లల విద్యార్థులకు చైర్లు నీడెడ్ ఉందని తెలపడం జరిగింది ఇక్కడ స్కూల్ వాళ్ళు. సో ఆ సందర్భంగా ఈ పాఠశాలలోని విద్యార్థులకు ఉపయోగపడే విధంగా చైర్లు రోటరీ క్లబ్ ఆఫ్ ఆర్మూర్ అధ్యక్షులు పట్వారి గోపికృష్ణ గారు స్పాన్సర్ చేయడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానంలో నిలవాలని మరియు మీ యొక్క గురువులకు, పేరెంట్స్కి అందరికీ రెస్పెక్ట్గా ఉంటూ ఉన్నతమైన మార్పు సాధించాలని కోరుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి మరియు మేడం కవిత మేడం మరియు సార్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. పోలీస్ స్టిక్కర్ను వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం సీసాలను భీమ్గల్ ఎక్సైజ్ శాఖ అధికారులు పట్టుకున్నారు. భీమ్గల్ మున్సిపాలిటీలో ఈ రోజు ఉదయం 4 గంటల నుండి భీమ్గల్ ఎక్సైజ్ శాఖ అధికారులు, బాల్కొండ ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం వారు తనిఖీలు నిర్వహిస్తుండగా AP-28DU-7227 కారులో అక్రమంగా మద్యం తరలిస్తుండగా నిందితుడిని పట్టుకున్నారు. 16 కాటన్ల, 192 కింగ్ఫిషర్ బీర్, 650 ml బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఒక కారును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇట్టి తనిఖీలో మండలాధికారులు రవీందర్ ఫ్లయింగ్ స్క్వాడ్, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ పి వేణు మాధవరావు, హెడ్ కానిస్టేబుల్ ఫయాజ్, కానిస్టేబుల్ దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలోని కేవీపీఎస్ భవనంలో కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు మల్యాల సుమన్ మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు మల్యాల సుమన్ మాట్లాడుతూ ఢిల్లీలో 2వ సారి అధికారంలోకి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అట్టడుగు వర్గాలుగా ఉన్న దళితులు, గిరిజనులు, మహిళలు, ఇతర పేదలపై జరుగుతున్న దాడులను, హత్యలను, అత్యాచారాలను అరికట్టాలని, రాజ్యాంగ హక్కును అమలు చేయాలని కోరుతూ రాష్ట్రపతికి అందించడానికి జరిగే సంతకాల
సేకరణ జయప్రదం చేయాలని అఖిల భారత కమిటీల పిలుపు భాగంగా కోటి సంతకాలు రాష్ట్రపతికి ఇవ్వడానికి డిసెంబర్ 4న చలో ఢిల్లీ కార్యక్రమం చేపట్టామని, దీనిని సామాజిక ఉద్యమకారులు ప్రగతిశీల కాముకులు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. డిమాండ్లు జనాభా తమాషా ఆధారంగా ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టానికి నిధులు కేటాయించాలని, వారి అభ్యున్నతికి ప్రభుత్వమే ఖర్చు పెట్టాలని, భూమి లేని దళిత కుటుంబాలను గుర్తించాలని, ప్రభుత్వ భూములు పంచాలని, 3 ఎకరాల పంపిణీ పథకాన్ని కొనసాగించాలని, కోనేరు రంగారావు భూ కమిటీ సిఫారసులను అమలు చేయాలని, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ అమలుకు చట్టం తేవాలని, ప్రైవేట్ విద్యా వైద్య సంస్థల ఫీజులు నియంత్రణకు ప్రత్యేక చట్టాలు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేటీకరణ ఆపాలని, ప్రభుత్వ ఉద్యోగుల ప్రమోషన్లు రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ కొండ గంగాధర్, జిల్లా ఉపాధ్యక్షులు నలువల నరసయ్య, దేవుడుగల శంకర్ తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలతో రాజ్యాంగ దినోత్సవ శుభ సందర్భంగా కులవేష విజేత పూర్ణ సంఘం నిజామాబాద్ జిల్లా కంటి తరఫున నిజామాబాద్ జిల్లాలోని జిల్లా కంటి భవనంలో కంటి వేసుకొని మాట్లాడడం జరుగుతుంది. ఇది చెరోడేని అనే ప్రోగ్రామ్ విషయంలో మాట్లాడడం జరిగింది. చెరోడేని కార్యక్రమం కూడా కోటి సాయంత్రకాల సేకరణ కూడా అట్లాగే మన జిల్లా నుంచి వందలాది మంది ఢిల్లీకి తరలించాలని చెప్పేసి 74 సంవత్సరాలు నడుస్తున్నప్పటికీ కూడా 74 సంవత్సరాల దళితుల పట్ల బీజేపీ ఆర్ఎస్ఎస్ కుట్ర చేసినటువంటి దళితులకు అన్యాయం జరుగుతుందనేటువంటి ఉద్దేశంతో కేవీపీఎస్ తరఫున కేంద్ర కమిటీ బిఎస్ఎస్ఎం తరఫున కేవీపీఎస్ రాష్ట్ర కమిటీ తరఫున వేల సంతకాలతో రాష్ట్రం కలవడానికి ఈ యొక్క రాష్ట్రంలో చేరడం జరుగుతుంది. ఆర్మూర్ పట్టణంలోని లిల్లీపుట్ పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. లిల్లీపుట్ పాఠశాలలో మంగళవారం నాడు ఓటర్ల అవగాహన కల్పించేందుకు పాఠశాలలో మాక్ పోలింగ్ నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు తమకు నచ్చిన లీడర్ను ఎన్నుకునే విధంగా పోలింగ్ ఏర్పాటు చేశారు. అనంతరం ఓటింగ్ లో విజేతలుగా నిలిచిన వారిని ఎడిగలుగా శివమాధురి, హెడ్ బై హానీష్ విజేతలుగా నిలిచారు. విజేతలుగా నిలిచిన వారికి పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ, పాఠశాల ప్రిన్సిపల్ దాసు అభినందించి సన్మానించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ రామకృష్ణ మాట్లాడుతూ విద్యార్థులకు ఓటు యొక్క విలువను తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో తమ ఓటు హక్కును చక్కగా సద్వినియోగం చేసుకోవాలని, తప్పనిసరిగా ఓటు వేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. మంచి స్టేట్ నిలబడు. ఇక్కడ వచ్చిన తర్వాత నీకు ఎవరైతే నచ్చుతారో వాళ్ళ మీద ఒక్కొక్క పేపర్ ఒక్కొక్కరికి అది తీసుకో.
సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో మహాత్మా జ్యోతిరావు పూలే వర్ధంతి నిర్వహించారు. సామాజిక అసమానతలపై అలుపెరగని పోరాటం చేసి అనగారిన వర్గాల విద్యాభివృద్ధికి మహిళోద్ధారణకు కృషి చేసిన సామాజిక దార్శనికుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని సత్యశోధక్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ ఆర్ నరసయ్య అన్నారు. సామాజిక విప్లవోద్యమ పితామహుడు, గొప్ప సంఘ సంస్కర్త, మానవతావాది, సత్యశోధక్ సమస్థాపకుడు మహాత్మా జ్యోతిరావు పూలే 133వ వర్ధంతిని సిరికొండ మండల కేంద్రంలోని సత్యశోధక్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు. మొదటగా సొసైటీ చైర్మన్ ఆర్ నరసయ్య జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కుల, జాతి, మత, లింగ వివక్షతతో సమాజంలో అట్టడుగు వర్గాల ప్రజల పీడన విముక్తి కోసం అసమానతలు లేని సమసమాజ స్థాపనకు, మహిళా సాధికారతకు నాంది పలికిన మహనీయుడు జ్యోతిరావు పూలే అన్నారు. సామాజిక రుగ్మతలు ప్రగతిశీలతకు ఆటంకాలు కాకూడదని, మానవీయ విలువలు, వివక్షత లేని సమాజ నిర్మాణం మనందరి స్వప్నం కావాలన్నారు. రేపటి సమాజ వికాసానికి దిక్సూచి, నేటి విద్య ప్రగతిని జ్యోతిరావు పూలే స్ఫూర్తితో తారతమ్యం లేని విద్యాభివృద్ధికి, సబ్బండ వర్ణాల సమున్నతికి పాటుపడుతూ మహనీయుల కలలు నెరవేర్చటే నిజమైన నివాళి అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ప్రజ్ఞ పాఠవ పోటీ నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణంలో డివిజన్ మాల సంఘం అధ్యక్షుడు మూగ ప్రభాకర్ పలువురు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. జోహార్ భారత రాజ్యాంగ పిత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. జోహార్ జోహార్ భారత రాజ్యాంగ పిత. జై జై మాలా. జై మాలా. జై జై మాలా. ఈ రోజు ఏదైతే 10 సంవత్సరాల కాలం నుండి అయితే బీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్ కావచ్చు, 10 సంవత్సరాల నుండి ఏదైతే మాలలకు చేసింది శూన్యం, 10 సంవత్సరాల కాలం నుండి కూడా ఎస్సీల కోసం కాంగ్రెస్ గవర్నమెంటు ఎస్సీ సభలను తీసుకొస్తే ఇప్పటి వరకు వీళ్ళు 10 సంవత్సరాల కాలంలో ఎస్సీలకి ఏం చేయడం లేదు. మాకు ఎస్సీ కార్పొరేషన్ కానీ, తర్వాత సప్లాన్ నిధులు కానీ ఇప్పటిదాకా 10 సంవత్సరాలలో వాడినటువంటి దాఖలాలు లేవు. మాకు ఉన్నటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి నిధులనే దుర్వినియోగపరుస్తూ ఇతర కార్యక్రమాలకు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఖర్చు చేయడం జరిగింది. మాకు ఏమి చేయలేదు. మాకు ఎస్సీల గురించి చెప్పడమే కానీ ఎక్కడేసిన కొంగలి అక్కడనే ఉన్నది మా అభివృద్ధి. కాబట్టి మేము అందరం గవర్నమెంట్ను మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మేము అందరం మాలలము ఐక్యంగా ఈరోజు కాంగ్రెస్కే మద్దతు ఇవ్వాలని, కాంగ్రెస్కే ఓటు వేసి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించవలసిందిగా మేము ఆర్మూర్ డివిజన్లో మాలలందరం మాలమానాడు తరపున ఐక్యమై ఈ వేదిక ద్వారా మేము మా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే గెలుపు లక్ష్యంగా రాష్ట్ర మాల సంఘాల జేఎస్ ఆధ్వర్యంలో మేమందరం కూడా ప్రతి కాన్స్టిట్యున్సీకి తిరగడం జరుగుతుంది. దాంట్లో భాగంగా ఆర్మూర్ కాన్స్టిట్యున్సీలో స్థానిక నాయకుడైనటువంటి ఏమాత్రం మచ్చలేనటువంటి నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువుటద్దంగా నిలబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీ పొద్దుటూరి వినయరెడ్డి గారికి మాల సమాజం అంతా కూడా మద్దతు తెలపాల్సిందిగా రాష్ట్ర మాల సంఘాల జేఎస్ తరఫున మేము తెలియజేస్తూ ఉన్నాం. గడిచిన 9 ఏళ్ల బీఆర్ఎస్ టీఆర్ఎస్ పాలనలో మాలలకు అనేకమైనటువంటి వాగ్దానాలు చేసి రాబోయే రాష్ట్రంలో మాలలకు చిత్తశుద్ధితో వాటిని అమలు చేస్తామని చెప్పి ఇవాళ మాలలను తన్ని తరిమినటువంటి బీఆర్ఎస్కి వ్యతిరేకంగా మాల సమాజం అంతా కూడా పనిచేయాలని చెప్పేసి మేము ఈ నియోజకవర్గంలో ఉన్న మాల ప్రజలకు పిలుపునిస్తూ ఉన్నాం. ఇవాళ పచ్చటి తెలంగాణలో చిచ్చు పెట్టే విధంగా ఇవాళ మతతత్వాన్ని, కులతత్వాన్ని, ఫాసిజాన్ని ముందుకు తీసుకొస్తున్నటువంటి ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఈ తెలంగాణలో
కులాల మధ్య మతాల మధ్య వైషమ్యాల్ని సృష్టించి ఇలా లబ్ధి పొందడానికి ఈ ప్రాంతానికి వచ్చేసింది కాబట్టి తప్పనిసరిగా దళిత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మ విమర్శ చేసుకొని కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి మీరంతా కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈ ఆర్మూరు ప్రాంత ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా కూడా ఈ ఆర్మూరు ప్రాంతంలో మాల సామాజిక వర్గానికి అడుగడుగున అన్యాయాలు ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినాయి. ఇవాళ అనేకమైనటువంటి విషయాల్లో స్పష్టత ఇవ్వాల్సినటువంటి అధికారులు పాలకులు ఇలా మాలలను నమ్మించి నట్టేట మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రాన్ని చట్టసభల్లో పార్లమెంటులో తలుపులేసి తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి తల్లి సోనియా గాంధీకి ఈ దఫా జరిగేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి మీ అందరికి కూడా వినమ్రంగా తెలియజేస్తూ. నిజామాబాద్ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపతిరెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలోని ఇందలవాయి మండలంలోని మెగ్గానాయక్ తాండాకు చెందిన మల్లవద్దర్ సింగ్ గత 10 ఏళ్లుగా బీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్నారు. అగ్రనేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలోని సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం 25,000 రూపాయలను స్వయంగా డాక్టర్ భూపతిరెడ్డికి అందించారు. మాలావద్దర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు దేగావత్ అమీన్ తో పాటు సుమారు 50 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ ఎస్టీ సెల్ అధ్యక్షుడు అమర్ సింగ్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలోకి చేరుతున్నారని ఆయన తెలిపారు. నూతనంగా కాంగ్రెస్ పార్టీలో చేరిన దర్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ భూపతిరెడ్డిని ఘనంగా సన్మానించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో లఖావత్ చింటూ మోహన్, లఖావత్ హరి, దేగవత జగురం, దేగవత్ రామచంద్ర, చంద్రసంగి తదితరులు చేరారు. ఆర్మూరు పట్టణంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆర్మూరు మున్సిపల్ పరిధి మామిడిపల్లి చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ అంబేద్కర్ చౌరస్తా గోల్బంగా వరకు బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో బీజేపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పైడి రాకేష్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని, బీజేపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ప్రజాస్వామ్యంలో అద్భుతమైన ఆయుధం ఆ బోర్డుతోని యుద్ధం 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 ముగిస్తాను యుద్ధం ముగిస్తాను. ప్రజాస్వామ్యయుతంగా మీ ప్రజలని నమ్ముకొని వచ్చాను, మిమ్మల్ని నమ్ముకొని వచ్చాను, అన్ని వదిలేసి వచ్చాను, వ్యాపారాలు వదిలేశాను, సంబంధాలు వదిలేశాను. మీరే నా వాళ్ళు అనుకున్నాను, మీరే నా బంధువులు అనుకున్నాను. ఆర్మూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వినయరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వినయరెడ్డి మాట్లాడుతూ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని, కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇచ్చి కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. నేను నా పేరు పొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి, తండ్రి సుదర్శన్ రెడ్డి, వయసు 48 సంవత్సరాలు. నేను శ్రీరామ కాలనీ మామిడిపల్లి ఆర్మూర్ పట్టణంలో ఉంటున్నాను. నిజామాబాద్ వాస్తవ్యాన్ని తెలంగాణలో 30 నవంబర్ 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ఈ సందర్భంగా నా నియోజకవర్గ ప్రజలకి ఈ క్రింది విధంగా ప్రమాణం చేస్తున్నాను. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలను నేను ఖచ్చితంగా అమలు చేస్తాను. మన నియోజకవర్గ అభివృద్ధి కోసమే పూర్తిగా అంకితం అవుతాను.
ప్రజలకు ఇళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి అన్ని సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తాను. రాష్ట్ర ప్రయోజనాలే పరమావధిగా పనిచేస్తూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడుతాను. నిజాయితీగా నా బాధ్యతలను నిర్వహిస్తానని సవినయంగా తెలియజేస్తున్నాను. అవినీతికి ఏమాత్రం తావు లేకుండా పారదర్శకంగా పనిచేస్తూ తెలంగాణ ప్రగతి కోసం కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. పైన పేర్కొన్న విషయాలన్నింటికీ సదా కట్టుబడి ఉంటానని ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నడుచుకుంటానని ఈ అఫిడవిట్తో మీకు హామీ ఇస్తున్నాను. ఇట్లు మీ ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి రుబాబుగా దర్జాగా బాండ్ పేపర్ మీద రాసి మా పార్టీ ఆదేశానుసారం మేము బాండ్ పేపర్ మీద రాసి సంతకం పెట్టడం జరిగింది. జాగా ఉన్న వాళ్ళకందరికీ 5 లక్షల రూపాయలు కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. ఒకవేళ జాగా లేకపోతే జాగా ఇచ్చి ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా దళితులు గాని ఎస్టీ గాని ఉంటే వాళ్ళకి 6 లక్షల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ. మన పిల్లలకు ఉద్యోగాలు లేవు. ఈ 10 సంవత్సరాలు ఏమిచ్చిండ్రు అంటే మీకు 45-50 వేల కన్నా ఉద్యోగాలు ఎక్కువ ఇయ్యలేదు. మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీకు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఉన్నాయి. 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నా. ఎప్పుడెప్పుడు ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఇస్తున్నామో, మెగా డిఎస్సీ ఎప్పుడో, పోలీస్ రిక్రూట్మెంట్ ఎప్పుడో, ఇంజనీర్ రిక్రూట్మెంట్ ఎప్పుడెప్పుడు అన్ని కూడా క్యాలెండర్ ని ప్రకటించడం జరిగింది. తారీఖుతో పాటు నెలతో పాటు మీకు తారీఖు డిక్లేర్ చేయడం జరిగింది.